అందుకే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నీ అర్పణను, నీ స్తుతిని, నీ ప్రార్థనను, నీ కానుకలను నేను స్వీకరించాలి అంటే మొదట నీవు నీ సహోదరునితో సమాధానపడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీ జీవితాలలో మీరు ఎవరితోనైనా అసమాధానముగా ఉంటే మొదట వెళ్ళి వారితో సమాధానపడండి. అది చేయకుండా మీ జీవితంలో ఎన్ని చేసినా ప్రయోజనమో లేదని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. ఈ దినమందు మన ఆత్మీయ జీవితంలో మనము మొదట చేయవలసినటువంటి 5 విషయములను గురించి ధ్యానించనై ఉన్నాం. ఇవి మొదట చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ విషయములకు దేవుడు అంత ప్రాముఖ్యతనిచ్చాడు గనుక దేవుడు వీటిని మొదటి స్థానంలో పెట్టాడు. అసలు మొదటి విషయాలు మొదట చేయడం అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవడానికి 3 ఉదాహరణలను మనం చూస్తున్నాం యేసు ప్రభు బోధలో నుండి. మొదటగా మనం చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త 3:27 చదువుదాం. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకుని నేరడు. సో ఆ బలవంతుని బంధించకపోతే దోచుకునేటువంటి వ్యక్తిని అడ్డుకుంటాడు. కాబట్టి ఆ ఇంటిని దోచుకోవడం అన్నటువంటిది అసాధ్యమవుతుంది. కాబట్టి మొదట ఆ బలవంతుని బంధించాలి. అది చేయకుండా ఆ ఇంటిని దోచుకోవాలి అంటే అది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మొదట చేయమని చెబుతున్నటువంటి విషయములను మనము మొదట చేయకుండా ఇంకేదో మనము దేవుని నుండి పొందుకోవాలి అని ప్రయత్నం చేసినట్లయితే దాని వలన ప్రయోజనము ఉండదు. 2వదిగా యేసు ప్రభువుల వారు అంటున్నారు చూడండి, లూకా సువార్త 14:28 చదువుదాం. మీలో ఎవడైనను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? ఒకవేళ మీలో ఎవరైనా ఒక గోపురమును కట్టాలనుకుంటే, లేకపోతే ఒక ఇల్లు కట్టాలనుకుంటే, ఆ ఇంటి కట్టడమును ప్రారంభించడానికి ముందుగా అసలు మొదట ఏమి చేయాలంటే ఆ ఇంటిని నిర్మించడానికి అవసరమైనటువంటి ధనము నీ దగ్గర ఉన్నదో లేదో మొదట లెక్క చూసుకోవాలి. ఒకవేళ చూచుకొనకపోయినట్లయితే ఆ యొక్క ఇంటి నిర్మాణమును నీవు ప్రారంభిస్తావు, అయితే అది మధ్యలో నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మధ్యలో నిలిచిపోయినప్పుడు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు చూచి నిన్ను ఎగతాళి చేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి మొదట నీవేం చేయాలంటే లెక్క వేసుకోవాలని ఇక్కడ యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. సో ఒక్కొక్క పని చేసేటప్పుడు ఆ యొక్క పనిలో మనము మొదట ఏమి చేయాలో తెలుసుకోవాలి. ఆ మొదట చేయాల్సినటువంటి దానిని మనము మొదట చేయకపోయినట్లయితే మన జీవితంలో నష్టపోతామని మనము తెలుసుకోవాలి. సరే, 3వదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. లూకా సువార్త 14:31. ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? ఒకవేళ ఒక రాజు మరి యొక్క రాజు తన పైకి 20,000 మంది సైన్యముతో యుద్ధానికి వస్తూ ఉంటే అసలు నా దగ్గర ఉన్నటువంటి 10,000 మంది ఆ 20,000 మందిని జయించగలరా లేదా అని మొదట ఆలోచన చేసిన తర్వాతనే ఈ రాజు ఆ యొక్క రాజుపైకి యుద్ధానికి వెళితే ఈయన జయము పొందగలడు. అసలు మొదట నా దగ్గర ఉన్నటువంటి బలం ఎంత, నా మీదికి యుద్ధానికి వస్తున్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి బలము ఎంత, మేము వారిని జయించగలమా లేదా అన్నటువంటి లెక్క వేసుకొనకపోయినట్లయితే
ఈయన యుద్ధానికి వెళ్ళినా ఓడిపోతాడు, ఆయన నష్టపోతాడు. కాబట్టి మూడు ఉదాహరణలను మనం చూస్తున్నాం యేసు ప్రభు బోధలో నుండి. బలవంతుని ఇంటిని నీవు దోచుకోవాలి అంటే మొదట బలవంతుని బంధించాలి. రెండవదిగా నీవు ఒక ఇంటిని నిర్మాణము చేయాలి అంటే మొదట ఆ ఇంటి నిర్మాణమునకు తగినటువంటి ధనము వనరులు నీ దగ్గర ఉన్నాయో లేవో లెక్క చూసుకోవాలి. మూడవదిగా ఒక రాజు నీ మీదకి యుద్ధానికి వస్తున్నా, లేకపోతే నీవు ఒక రాజు మీదకి యుద్ధానికి వెళుతున్నా, నీవు మొదట నీ దగ్గర ఉన్నటువంటి బలము సైన్యము అతన్ని జయించడానికి సరిపోతుందో లేదో నీవు ఆలోచన చేయాలి. ఇవి మొదట నీవు చేయకపోయినట్లయితే నీ జీవితంలో చాలా నష్టపోతావు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా మొదట చేయవలసినటువంటి విషయాలు ఐదు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అందులో మొదటిది ఏమిటి అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22:38 దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఇది ముఖ్యమైనది మొదటిది నైన ఆజ్ఞ. చూడండి, ఇక్కడ యేసు ప్రభువులు వారు అంటున్నారు ఇది ముఖ్యమైనది మొదటిది అయినటువంటి ఆజ్ఞ. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మొదటి ఆజ్ఞ ఏమిటది అంటే దాని పైవచనంలో మత్తయి సువార్త 12:37 చూసినట్లయితే నీ దేవుడైనటువంటి ప్రభువుని నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీవు ప్రేమించాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మొదటగా దేవుడు మొదటి ఆజ్ఞను అనుసరించాలని కోరుతూ ఉన్నాడు. మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ మనసుతో మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. మార్కు ఈ విషయాన్ని గురించే రాస్తూ 12:30 ఏమంటున్నాడంటే నీ పూర్ణ బలముతో కూడా నీవు దేవుణ్ణి ప్రేమించాలని ఆయన అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము దేవుణ్ణి అలా ప్రేమిస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి యేసు ప్రభువులు వారు తన దగ్గరికి వచ్చినటువంటి ఒక ధనవంతునికి ఈ యొక్క ప్రశ్న వేశారు. అసలు ఆయన దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమిస్తూ ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ఆయన ఏమన్నాడంటే తనకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి ఆస్తిని అమ్మి యేసు ప్రభువుని వెంబడించమన్నాడు. అయితే ఆయన ఆ ధనము వెంబడి వెళ్ళాడు, కానీ యేసు వెంబడి వెళ్ళలేకపోయాడు. కాబట్టి మనం దేవుణ్ణి మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ప్రేమిస్తూ ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవడానికి ఏదైనా నిన్ను ఇంకా యేసును వెంబడించకుండా అడ్డుపడుతూ ఉంటే అది ధనము కావచ్చు, ఈ లోక స్నేహం కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యసనాలు కావచ్చు, నీ అలవాట్లు కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, నీ చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు, యేసుకు నిన్ను దూరం చేస్తూ ఉంటే నీవింకా ఆ మొదటి ఆజ్ఞను అనుసరించడం లేదని గుర్తించాలి. నీకు దేవునికి మధ్య ఏది కూడా అడ్డు రాకూడదు. ఏది అడ్డు వచ్చినా అడ్డు వచ్చినటువంటి దానిని సహితము నీవు విడిచి యేసును వెంబడించగలిగితే అప్పుడే నీవు యేసుని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో ప్రేమించినట్లు. కాబట్టి మనము మొదటగా ఆ మొదటి ఆజ్ఞను చేయడానికి ప్రయత్నం చేయాలి. రెండవదిగా యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగంలో అంటున్నారు మత్తయి సువార్త 5:24. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. చూడండి, ఇక్కడ యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు ఒకవేళ నీవు దేవునికి అర్పణమును అర్పించడానికి బలిపీఠము యొద్దకు వచ్చి ఉంటే
బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. మనందరం కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, దేవునికి స్తుతియాగము చేస్తూ ఉంటాం, స్తుతిని అర్పిస్తూ ఉంటాం, దేవునికి కానుకలను మనము సమర్పిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యేసు ప్రభులు వారు ఏమంటూ ఉన్నారంటే, ఇవన్నీ కూడా మన అనుదిన జీవితంలో మనము దేవునికి చేసేటువంటివే. అయితే అవి చేస్తూ ఉన్నప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నీవు నీ సహోదరునితో నీ సహోదరితో నీవు సమాధానంగా ఉన్నావా లేదా పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నీ సహోదరునితో నీ సహోదరితో నీవు అసమాధానంగా ఉంటే అసలు నీవు నన్ను స్తుతించాల్సిన పని లేదు, నీవు నాకు ప్రార్థన చేయాల్సిన పని లేదు, నీవు నాకు కానుకలు ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మొదట నీ జీవితంలో నీవు దేవుణ్ణి ప్రేమించాలి, దేవునితో సమాధాన పడాలి, అటు తర్వాత నీవు నీ సహోదరి సహోదరులతో సమాధాన పరచబడాలి. అయితే చాలా క్రైస్తవ కుటుంబాలలో అసమాధానమైనటువంటి పరిస్థితి, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో సమాధానములే, భార్యాభర్తల మధ్యలో సమాధానములే, అత్త కోడళ్లకు మామ అల్లుళ్లకు మధ్యలో సమాధానములే. అసలు నీవు దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తూ ఉన్నావు? దేవుడు నీ స్తుతుల మీద ఆశీనుడవ్వాలని కదా. దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు నీ ప్రార్థనను అంగీకరించాలని కదా. అందుకే యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, నీ అర్పణను నీ స్తుతిని నీ ప్రార్థనను నీ కానుకలను నేను స్వీకరించాలి అంటే మొదట నీవు నీ సహోదరునితో సమాధానపడు. కాబట్టి మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీ జీవితాలలో మీరు ఎవరితోనైనా అసమాధానముగా ఉంటే మొదట వెళ్ళి వారితో సమాధానపడండి. అది చేయకుండా మీ జీవితంలో ఎన్ని చేసినా ప్రయోజనమో లేదని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మన ఆత్మీయ జీవితంలో మనము మొదట దేనికి ప్రిఫరెన్స్నివ్వాలి, దేనికి మనం ప్రయారిటీని ఇవ్వాలి, దేనికి మనము ఇంపార్టెన్స్నివ్వాలంటే దేవుని యొక్క రాజ్యముకు మనము ప్రాముఖ్యతనివ్వాలి, దేవుని యొక్క నీతికి మనము ప్రాధాన్యతనివ్వాలి. ఒక వ్యక్తి ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాడైతే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎవరు మాట్లాడినా ఆయన ప్రేమిస్తున్నటువంటి లేకపోతే ఇష్టపడుతున్నటువంటి ఆ రాజకీయ పార్టీని సమర్థిస్తూ ఉంటాడు. అసలు ఇతనెవరు, ఈయనకి దానికి ఏమి సంబంధం అంటే ఏమీ ఉండదు, కేవలం అభిమానం అంతే. అయితే వారిని గురించి వ్యతిరేకంగా మాట్లాడితేనో లేకపోతే వారికి అగైనెస్ట్గా మాట్లాడితేనో ఈ వ్యక్తి తట్టుకోలేడు. అంటే ఆ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయ రాజ్యానికి అతడు అంత ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాడు. అయితే మన ఆత్మీయ జీవితంలో మనం ఏం గుర్తించాలంటే, క్రీస్తు రారాజుగా వస్తూ ఉన్నాడు, ఆయన తన రాజ్యమును ఈ భూమి మీద స్థాపించనయ్యున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క రాజ్యము కొరకు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను అసలు ఏమి చేస్తూ ఉన్నాం అన్నటువంటిది మనం ఆలోచన చేయాలి. ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయ పార్టీల కొరకు నీవు మాట్లాడుతూ ఉన్నావు, నీవు డిఫెండ్ చేస్తూ ఉన్నావు, నీవు దాన్ని నీ మీద మోసుకుంటూ ఉన్నావు. అయితే క్రీస్తు రాజ్యము కొరకు నీవేం చేస్తూ ఉన్నావు? అసలు ఎప్పుడైనా నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆలోచన చేసావా, క్రీస్తు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించనయ్యున్నాడు, ఆ రాజ్యమునకు అసలు నేను ఏం చేశాను, ఆయన రాజ్యమును స్థాపించుటకు నేను ఏ విధముగా సహాయపడగలిగాను, అసలు నా పాత్ర అందులో ఏమైనా ఉన్నదా అని నీవు ఆలోచన చేసావా? ఇక
ఇక్కడ యేసు ప్రభుల వారు అంచు ఉన్నారు, మీ యొక్క ఇహ సంబంధమైనటువంటి అవసరతలు తీర్చబడాలి అంటే మీరు నా యొక్క రాజ్యమును నీతిని మొదట వెదకాలి. దేవుని రాజ్యము స్థాపించబడటానికి మనము దేవుని యొక్క సువార్తను ఇతరులకు ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క సువార్త అంధని ప్రదేశములకు నీవు సువార్తను పంపించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో నీవు దేవుని సువార్తను స్టేజ్ మీద నిలబడి ప్రకటించకపోవచ్చు, అయితే నీ జీవితమే ఒక సువార్తగా ఉండాలి. ఒకవేళ దేవుడు నీకు ఆర్థికమైనటువంటి దీవెన ఆశీర్వాదములను ఇచ్చి ఉంటే సువార్తను ప్రకటించేటువంటి వారికి నీవు సహాయపడి ఆ రీతిగా నీవు సువార్త పరిచర్యలో పాలు పొందాలి. ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయ పార్టీల కొరకు నీవెంత చక్కగా మాట్లాడుతున్నావు, ఎంత చక్కగా సమయాన్ని కేటాయిస్తున్నావు, ఎంత చక్కగా నీవు నీ యొక్క డబ్బును ఖర్చు చేస్తూ ఉన్నావు. అయితే క్రీస్తు రాజ్యము కొరకు నీవెప్పుడైనా నీ సమయాన్ని కేటాయించావా? క్రీస్తును గురించినటువంటి మాటలను, ఆయన రాజ్యమును గురించి నీవు ఎప్పుడైనా ప్రకటన చేశావా? ఎప్పుడైనా ఆయన రాజ్య సువార్త కొరకు నీవు ఖర్చు పెట్టావా అన్నటువంటిది పరిశీలన చేసుకో. ఇవి చేయకుండా, దేవుని నీతిని వెదకకుండా, నీ స్వనీతిని నీవు ఆధారం చేసుకొని ఏదో నీకు నచ్చినట్లు బ్రతికి ఫార్మాలిటీగా ప్రార్థన చేసి దేవుని స్తుతించి మందిరానికి వస్తే దాని వలన ప్రయోజనం లేదు. అందుకే మొదట చేయాల్సినటువంటి పనులు మొదట చేస్తేనే నీ జీవితంలో నీవు సక్సెస్ని చూడగలుగుతావు. సరే, మనము నాలుగవదిగా చూచినట్లయితే యేసు ప్రభుల వారు అంటున్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. సో మన ఆత్మీయ జీవితంలో మనకు పరిశీలన అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను ఇంతకుముందు చెప్పాను, ఏదో ఫార్మాలిటీగా దేవుని స్తుతించడం, ప్రార్థన చేయడం, మందిరానికి రావడం అన్నటువంటిది క్రైస్తవ జీవితం కాదు. నీవు బైబిల్ చదువుతున్నావు అయితే ఆ బైబిల్ చదివినప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడాడు, అసలు నీవేమి నేర్చుకున్నావు, ఏమైనా నేర్చుకున్నావా? ఏదో న్యూస్ పేపర్ చదివినట్లుగా, న్యూస్ చదివినట్లుగా బైబిల్ చదవడం కాదు. ఏదో చదివాం అప్పటికి నవ్వుకున్నాం, లేకపోతే బాధపడ్డాం, దాని తర్వాత విడిచిపెట్టాం. అలా కాదు. బైబిల్ని ఎలా చదవాలంటే మనము దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు మనతో, అసలు మన ఆత్మీయ జీవితంలో ఏమి నేర్చుకోవాలి, దేవుడు మనకు ఏమి నేర్పించాలనుకుంటూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఎక్కడ సరిచేయాలనుకుంటూ ఉన్నాడు, ఎక్కడ బలపరచాలనుకుంటూ ఉన్నాడు, ఎక్కడ ఆయన మనల్ని బాగు చేయాలనుకుంటూ ఉన్నాడని మనము ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని మనము చదవాలి. ఒకవేళ మనము ఆ విధమైనటువంటి పరిశీలనతో దేవుని వాక్యాన్ని చదవకపోయినట్లయితే మనము ఆత్మ సంబంధముగా గ్రుడ్డివారమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే యేసు ప్రభులు వారు ఇక్కడ అంటూ ఉన్నారు, అసలు నీ కంటిలో దూలముంది. కంటి ఎదుట ఒక దూలం ఉంటే అసలు ఆ వ్యక్తికి ఏమైనా కనిపిస్తుందా? ఏమీ కనిపించదు. నీ కంటికి ఏదైనా ఒక వస్తువు అడ్డుగా ఉంటే దాని వెనక ఏది కూడా నీకు కనిపించదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము ప్రతిరోజు దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకునేటువంటి వారిగా ఉండాలి. మొదటగా మన ఆత్మీయ జీవితానికి పరిశీలన లేకపోయినట్లయితే మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది క్రమక్రమముగా దిగజారిపోతుంది. ఇతరులను సరి చేయొద్దని యేసు ప్రభులు వారు చెప్పడం లేదు. ఆఫ్ కోర్స్ ఇతరులను సరి చేయాలి. మీ అవసరతల కొరకు ప్రార్థన చేయొద్దని యేసు ప్రభులు వారు చెప్పడం లేదు. మీ అవసరతలు తీర్చబడ్డం నిజంగా
ప్రాముఖ్యమైనటువంటి డే. నీవు దేవునికి బలిని అర్పించవద్దని యేసు ప్రభువులు వారు చెప్పడం లేదు. నీవు అర్పించాల్సిందే, అయితే అర్పించేటప్పుడు మొదట నీవు సమాధానంగా ఉన్నావా లేదా చూసుకోవాలి. ఆ సమాధానంగా ఉంటే మొదట వెళ్ళి సమాధాన పడాలి. నీ అవసరతల కొరకు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు, అయితే దేవుడు వాటిని అనుగ్రహించడానికి ముందుగా మొదట నీవు ఆయన రాజ్యమును నీతిని వెదుగుతున్నావా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఇతరులను సరిచేయాలని ఇతరుల కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావు, అయితే అసలు నీ జీవితంలో నీవు ఎక్కడ సరిచేయబడాలో పరిశీలన చేసుకుంటూ ఉన్నావా? ఇతరుల కొరకు ప్రార్థన చేయడం మంచిదే. కొంతమందికి ఇతరుల కొరకు ప్రార్థన చేయాలంటే చాలా ఇష్టం. దేని కొరకు ప్రార్థన చేయమంటారని అడుగుతారు. కొంతమంది ప్రేయర్ గ్రూప్స్ పెట్టి నడిపిస్తూ ఉంటారు, మంచిదే. అయితే అసలు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి నీ బ్రతుకులో అసలు నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటున్నావా లేదా? అసలు నీ ఆత్మీయ జీవితమే సరిగా లేదు, మళ్ళీ నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే అసలు దేవుడు ఆ ప్రార్థన ఎలా అంగీకరిస్తాడు? కాబట్టి మొదట నీ ఆత్మీయ జీవితం ప్రాముఖ్యమైనటువంటిది. మొదట దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సరిచేసుకోవడం ప్రాముఖ్యమైనటువంటిది. చివరిగా ఐదవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:3 ఒకసారి చదువుదాం. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తుంటున్నాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవై ఉంటావు. అప్పుడే మనం చూసాం మత్తయి సువార్తలో, అది ఆజ్ఞలలో మొదటిది. ఏమిటది? నీ దేవుడైనటువంటి ప్రభువుని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలముతోను ప్రేమించాలి. అయితే ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తుంటున్నాడు, ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అన్నిటికంటే ముఖ్యముగా మన తండ్రే మనకు తల్లిగా తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తల్లి లేని వారికి తల్లిగా ఉన్నాడు, తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు, భర్త లేని వారికి ఆయన భర్తగా ఉన్నాడు. కాబట్టి మనము ఇక్కడ కూడా మొదటగా దేవుడే మన తండ్రి తల్లి అని ఆయనకు విధేయత చూపండి. దాని తర్వాత ఈ లోకంలో మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు విధేయత చూపండి. చాలామంది పిల్లలు ఈ దినాలలో తల్లిదండ్రులకు అవిధేయత చూపుతూ ఉంటారు, తల్లిదండ్రులను చాలా నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు, తల్లిదండ్రులను చాలా చిన్న చూపుతో చూస్తూ ఉంటారు. అది మీ ఆత్మీయ జీవితాలకు మాత్రమే కాదు, మీ యొక్క బాహ్య సంబంధమైనటువంటి జీవితానికి కూడా అది చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. అందుకే సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో రాస్తున్నాడు, తల్లిదండ్రులను దూషించు వాని యొక్క కన్నులను లోయ కాకులు పీక్కొని వెళ్ళిపోతాయని. అంటే ఆ వ్యక్తి యొక్క జీవితం అంధకారమయమైపోతుంది, చీకటిలో కొట్టుమిట్టలాడేటువంటి పరిస్థితి అయిపోతుంది. నీవు అర్థం చేసుకుని తెలుసుకునే లోపే నీవు ఎంత అంధకారంలో మునిగిపోయావో, ఎంతగా నీ బ్రతుకు చెడిపోయిందో, ఎంతగా నష్టపోయావో నీవు గ్రహించేటప్పటికే నీ తల్లిదండ్రులను కోల్పోయేటువంటి పరిస్థితిని నీవు ఎదుర్కోవచ్చు. కాబట్టి వారు ఉండగానే వారిని సన్మానించండి. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇవి చేయకుండా నీవు మంచిగా స్ట్రాంగ్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి, నీవు జిమ్కు పోయినా, ఎంత మంచి డైట్ చేసినా, తినాల్సినవే తింటూ తినకూడనివి అసలు తినకుండా ఉన్నా నీకు దీర్ఘాయువు ఉండదు. అందుకే ఈ లోకంలో అసలు ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు.
ఎవరికి హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు. సన్నగున్న వాళ్ళకి వస్తుంది, లావుగున్న వాళ్ళకి వస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవారు చనిపోతున్నారు, అనారోగ్యంగా ఉన్నవారు చనిపోతున్నారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో గుర్తించాలి, మొదట చేయాల్సినటువంటి 5 విషయాలను నీవు మొదట చేయగలిగినట్లయితే నీ జీవితంలో దేవుని దీవెన ఆశీర్వాదములను తప్పకుండా పొందుకుంటా. ఒకవేళ మొదట చేయమని దేవుడు చెబుతున్నటువంటి ఈ విషయాలను నీవు మొదట చేయకుండా సాకులు చెప్పినట్లయితే నీ జీవితంలో చాలా నష్టపోతావు. బైబిల్లో 2 సాకులు చెప్పారు మొదట చేయాల్సింది మొదట చేయకుండా. చూడండి, లూకాసు వార్త 9:59 మనం ఒకసారి చదువుదాం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభులు వారు అంటున్నారు, ఒక వ్యక్తిని చూసి అయ్యా నీవు నన్ను వెంబడించమని యేసు ప్రభు అతనితో చెబుతూ ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు నాకు సెలవిమ్మని మనవి చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, మొదట నీవు నన్ను వెంబడించాలి. ఎందుకంటే నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నీవు నన్ను వెంబడించడం. అయితే ఆ వ్యక్తి అంటున్నాడు, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి వస్తాను. దాని తర్వాత యేసు ప్రభుల వారు అన్నారు, మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు. సో ఆయన యేసు ప్రభువుని వెంబడించలేకపోయాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా మొదట చేయాల్సినటువంటి విషయాలను నీవు మొదట చేయకుండా ఇంకా దేనికో మొదటి స్థానాన్ని ఇచ్చినట్లయితే నీ జీవితంలో చాలా నష్టపోతావు. దాని తర్వాత మనం 61 చూసినట్లయితే ఇంకొక వ్యక్తి అంటున్నాడు యేసు ప్రభువుతో, లూకాసు వార్త 9:61. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా. చూడండి, మొదట నా ఇంట్లో వాళ్ళ దగ్గర నేను పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి నేను మొదట వెళ్ళి వారి సెలవు తీసుకొని వచ్చి నేను వెంబడిస్తానన్నాడు. యేసు ప్రభులు వారు అంటున్నారు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు తిరుగువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నీవు మొదట చేయాల్సినటువంటి విషయాల్ని మొదట చేయకపోయినట్లయితే నీవు దేవుని రాజ్యమునకు యోగ్యుడవు కావు, పాత్రుడవు కావు. వారు యేసును వెంబడించలేకపోయారు. కారణం ఏంటంటే ఏదో పనికిరాని దానికి మొదటి స్థానాన్ని ఇచ్చారు. మొదట సెలవు కావాలి, మొదట తండ్రిని పాతి పెట్టాలి, మొదట నాకు ఉద్యోగం రావాలి, మొదట నాకు పెళ్ళి కావాలి, మొదట నాకు ప్రమోషన్ రావాలి, మొదట నాకు పిల్లలు కలగాలి, మొదట నేను ఇల్లు కట్టుకోవాలి, మొదట నేను కారు కొనుక్కోవాలి, మొదట ఇహ సంబంధమైన విషయాలకు నీవు ప్రాముఖ్యతనిచ్చినట్లయితే నీ జీవితంలో నీవు యేసును వెంబడించలేవు. మొదట ఆయన్ను నీవు ప్రేమించాలి, మొదట నీవు నీ సహోదరి సహోదరులతో సమాధాన పడాలి, మొదట నీవు దేవుని రాజ్యమును నీతిని వెదకాలి, మొదట నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధిలో సరిచేసుకోవాలి, మొదట నీవు నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవి చేయగలిగితే ఆటోమేటిక్గా అన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు వాటి కృపను మనకు దయచేయనుగా. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్, డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.